పట్టపగలే పోలీసులందరూ చూస్తుండగానే వందల మంది దుండగులు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నాయకత్వంలో కొండాపూర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న కౌశిక్ రెడ్డి గారి నివాసం మీద దాడి చేసి ఆయన చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. నేను ఎందుకు ఒక దుర్దినం అన్నా అంటే, ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. ఆయన ఈ రాష్ట్రానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి, ఆయన మొత్తం పక్కాగా ప్లాన్ ఇచ్చి దాన్ని ఒక సినిమా డైరెక్టర్ ఫకీలో మొత్తం కూడా ఎగ్జిక్యూట్ చేయించిండు. దీనికి నిరసనగా ఈరోజు మరి మా నాయకులు హరీష్ రావు గారి నేతృత్వంలో మాజీ మంత్రులు, సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు, మేమందరం కూడా వందలాది మంది కార్యకర్తలం శాంతియుతంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ గారి దగ్గరికి పోయి మా బాధలు వెళ్ళబోసుకొని కంప్లైంట్ వారికి ఇవ్వాలని మేము పోయినాము. పోతే ఆ క్రమంలో మరి పోలీసు వాళ్ళు చాలామందిని కూడా లోపలికి రానివ్వడం లేదు, శాసనసభ్యులను కూడా లోపలికి రానివ్వడం లేదు, దుబ్బి పక్కకు పడేశారు. ఒక మాజీ మంత్రి, శాసనసభ నాయకులు, మరి చాలామంది మాజీ మంత్రులు, మాజీ హోంమంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు, బాధితుడు కౌశిక్ రెడ్డి గారిని పోలీసు వాళ్ళు గేట్ల దగ్గరనే అడ్డుకున్నారు. మేము సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడమే తప్ప మరి మా ఇళ్ల మీద దాడులు చేసి మమ్మల్ని హత్యాయత్నం చేసిన ఆ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి మాకు అర్హత లేదా? లేకపోతే పోలీసు వాళ్ళు కేవలం కొంతమంది కంప్లైంట్సే తీసుకుంటారా? ఈరోజు పోలీసు వాళ్ళే చెప్పాలి. మరి ఆ సందర్భంగా కంప్లైంట్ ఇవ్వడానికి కమిషనర్ దగ్గరికి పోతున్న సందర్భంలో ఏ కారణం లేకుండానే మరొక కేసు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద 353 ఐపీసీ కింద పెట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. దాని తర్వాత మేమందరం ఒక పోరాటం, శాంతియుతంగా పోరాటం చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు కౌశిక్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద 307 అంటే ఇప్పుడు 109 క్లాస్ 1 ఐపీసీ హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. దానికి గొప్ప పోరాటం చేయాల్సి వచ్చింది. మాకు సంఘీభావంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మరి ఆ సందర్భంగా నేను, కౌశిక్ రెడ్డి గారు, మేము డీసీపీ దగ్గరికి పోయి ఈ కేసు రిజిస్టర్ చేస్తున్న సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీసులో పోరాటం చేస్తున్న, శాంతియుతంగా పోరాటం చేస్తున్న మా నాయకులందరినీ కూడా దౌర్జన్యంగా కుళ్ళబొడుస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ వాళ్ళందరినీ కూడా మరి వెహికల్స్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా, నార్మల్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి అక్కడి నుంచి వదిలేస్తారు. కానీ మేము శాంతియుతంగా మేము మా సమ్మెను విరమిస్తాము అని చెప్పి, నిరసనను విరమిస్తామని చెప్తున్నప్పటికీ కూడా వినకుండా ముఖ్యమంత్రి ఆదేశాలతో మరి పోలీసు వాళ్ళందరూ కలిసి 3 బస్సుల్లో ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు మమ్మల్ని తరలించారు. దాంట్లో మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, శాసనసభ నాయకులు ఉన్నారు, అదేవిధంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు మధుసేన ఆచార్య గారు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎవరికీ తెలియని ప్రాంతాల లోపలికి తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని తెలుసుకున్న తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు పోలీసు వాహనాలకు అడ్డం వచ్చిండ్రు, ఈ నాయకులను కాపాడుకున్నారు. హరీష్ రావు గారికి భుజానికి గాయం కూడా అయ్యింది, వారు చేయి తిప్పలేని స్థితిలో ఉన్నారు. ఇలా మరి వాళ్ళు ఏ పాపం చేసిండ్రని చెప్పి ఇలా వాళ్ళను రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పిండ్రు. ఉగ్రవాదులా వీళ్ళేమన్నా, లేకపోతే ఏం పాపం చేసిండ్రు? వీళ్ళను తలకొండపల్లి తీసుకుపోతారు, తలకొండపల్లి అడవుల్లోకి తీసుకొని పోతారు, అడవుల నుంచి కేశంపడే పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కడున్నారో చెప్పరు, పార్టీ కార్యకర్తలకు తెలియదు, పార్టీ అగ్రనాయకత్వానికి తెలియదు, పాడి కౌశిక్ రెడ్డి గారికి తెలియదు, ఎవరికి తెలియదు వీళ్ళు ఎక్కడ పోతున్నారో. ఎందుకు ఇంత రహస్యంగా మా ఉగ్ర నాయకులందరినీ కూడా తరలిస్తున్నారు మీరు అని అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం లేదు. మరొక వైపు అరికపూడి గాంధీ ఈ గూండా ఇంకొక 100 మంది గూండాలతో కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయన బాజాప్తుగా పోలీసు వాళ్ళను తన్నుకుంటా
మరి దాన్ని గేటెడ్ కమ్యూనిటీలోకి పోయి అక్కడ దాడి చేస్తే ఆయననేమో మంచిగా తీసుకుపోయి నార్సింగి పోలీస్ స్టేషన్లో దావతిచ్చి ఆయనతోని మరి ప్రెస్ మీట్ పెట్టించి ఆయనను ఆర్టికల్ సెక్షన్ 35(3) స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయనను పంపించిండ్రు. మరి ఆయన మీద కూడా 307 బుక్ అయింది కదా, 307 బుక్ అయింది. మరి 7 సంవత్సరాల కన్నా ఎక్కువగా కారాగార శిక్ష ఉన్నది 307 కదా. మరి 307 ఉన్నప్పుడు మరి అరకపూడి గాంధీని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు? అరకపూడి గాంధీని అరెస్ట్ చేస్తలేరు, కానీ మా నాయకులు హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరినీ మాత్రం ఇలా మీరు అరెస్ట్ చేసిండ్రు. గంగుల కమలాకర్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ ఎవరైతే హత్యాయత్నం చేసిండో, ఎవరైతే దౌర్జన్యం చేసిండో, ఎవరైతే విధ్వంసం చేసిండో, వాని మీద 307 ఉన్నా కూడా ఆయనను మాత్రం మంచిగా ఇంట్లో వదిలిపెట్టి వచ్చిండ్రు పోలీసులు ఫుల్ బందోబస్తుని. ఆయన ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు బందోబస్తునే తీసుకొచ్చిండ్రు. ఆయన మొత్తం నార్సింగి పోలీస్ నుంచి ఇంట్లో పెడితే మా నాయకులందరినీ మాత్రం కొట్టుకుంటూ మరి కేశంపేట తర్వాత తలకొండపల్లికి తీసుకొని పోయినరు. వాళ్ళందరినీ కూడా కాపాడుకున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతా ఉన్నాం. ఇవాళ మా నాయకులు కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అమెరికా నుంచి గౌరవ డీజీపీ గారితో ఈరోజు మాట్లాడి ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఒకవైపు నిందితులు ఎవరైతే ఉన్నారో, దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రం పోలీసులు రక్షణ ఇస్తున్నారు, మా వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు డీజీపీ గారిని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో హరీష్ రావు గారు, సబితారెడ్డి గారు, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు వీళ్ళందరూ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళ మీదనే ఉల్టా కేసు పెట్టిండ్రు. ఇది ఎంతవరకు న్యాయమని కేటీఆర్ గారు ప్రశ్నించిండ్రు. అదేవిధంగా గాదరి కిషోర్ కుమార్ రైతు రుణమాఫీ మీద పార్టీ మరి దీక్షకు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఆయన మీద తిరుమలగిరిలో కాంగ్రెస్ గుండాలు రాళ్లతో దాడి చేస్తే ఇంతవరకు ఆ కేసులో కూడా అరెస్ట్ చేయలేదు. కౌశిక్ రెడ్డి గారు న్యాయం కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ దగ్గరికి పోతే ఉల్టా ఆయన మీదనే 353 ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగం చేయకుండా అడ్డగించిండని చెప్పేసి కేసు పెట్టిండ్రు. అరికపూడి గాంధీనేమో పూలలో పెట్టి చూసుకుంటున్నారు, మమ్మలను మాత్రం ముళ్లతోని కుళ్ళబొడుస్తూ ఉన్నారు పోలీసులు రేవంత్ రెడ్డి మరి ఆదేశాల మేరకు. అందుకొరకే తెలంగాణ ప్రజలందరూ కూడా చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ చెప్తున్నా, ఈరోజు మీరు చూపించిన తెగువ, మీరు చూపించిన సాహసం, మీరు చూపించిన సౌభ్రాతృత్వం మరొక్కసారి మరి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చింది. తెలంగాణ సంస్కృతిని కాపాడుకునే విధంగా కథం తొక్కిన మీ అందరికి కూడా మరి పాదాభివందనాలు తెలుపుతా ఉన్నా. మన నాయకులందరినీ ఇవాళ కేశంపేటలో మరి అదేవిధంగా తలకొండపల్లిలో వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పుడు మీరు కాపాడుకున్న తీరు అమోఘం. నిజంగా మా గుండెల్లో ఒక గొప్ప ధైర్యం నిలిపింది. మరి ఈరోజు మన తెలంగాణ బిడ్డైన పాడి కౌశిక్ రెడ్డి గారి మీద జరిగిన దాడి కేవలం ఆయన మీద మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమకారులందరి మీద కూడా జరిగిన దాడి. దీన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి మన నాయకులందరూ కూడా, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించాలి. మనం చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, వాళ్ళేదో తప్పు చేసిందని మనం తప్పు చేయకూడదని సంయమనం పాటించినందువల్లనే ఇవాళ మా నాయకులు పోలీస్ స్టేషన్లో దీక్ష విరమించి మరి బయటకు వచ్చిండ్రు. నిజంగా మరి ఆ ఆలోచన మాకుంటే ఈరోజు రాష్ట్రం అగ్నిగుండ పోయేది. కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం మరి మా నాయకులు వీళ్ళందరూ మరి ఇచ్చిన ఆదేశాల మేరకే ఈరోజు తెలంగాణ ప్రజలు సంయమనం పాటిస్తున్నారు. కానీ మేము ఓపికతో ఉండడం అనేది మా బలహీనత కాదు, గుర్తుపెట్టుకో. అరకపూడి గాంధీ, రేవంత్ రెడ్డి, మీ పన్నాగాలు తెలుగు ప్రజలకు తెలుస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ఊరుకోరు, తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి చర్యకు కూడా ప్రతిచర్య తెలంగాణ ప్రజలు చూపించబోతున్నారు. అందుకొరకు మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతూ ఇప్పుడు మరి పాడి కౌశిక్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ గాంధీ గారు ఏ విధంగా అయితే దౌర్జన్యంగా నా ఇంటికి వచ్చి నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ ఇలా కౌశిక్ రెడ్డి నిన్ను చంపడానికి వస్తున్నా అని గాంధీ గారు చెప్పుకుంటూ, వారి కుమారుడు చెప్పుకుంటూ ఇలా వాళ్ళు నన్ను హత్య చేయడానికి
ఇవాళ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లతోని ఇవాళ గాంధీ గారు మా ఇంటికి రావడం జరిగింది. ఇవాళ గాంధీ గారికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా ఇంటి వరకు దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉంటాయి, కానీ గాంధీ గారికి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి నా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేసి, మా వాళ్ళని అరెస్ట్ చేసి, ఆయన దాడి చేయండి అని కమ్యూనిటీ లోపలికి పంపడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ మీరు ఇట్లాంటి దాడిని చేసి మా నోరు మూపియాలనుకుంటే మేమేమి భయపడేటోళం కాదు, నోరు మూసుకొని ఉండేటోళం కానే కాదు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణకి మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో